పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం ఆంధ్రనాయక శతకమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణా జిల్లాలోని బందరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు పుల్లమరాజుగారు ద్విపాదమకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు వ్యాజస్తుకే నిందాస్థుతి అనే పేరు కలదు పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్థుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు భూదేవి అఖిల ఆఖ్యదిచ్చే ఇష్ట సంపన్నురాందిర భార్యయై కామితార్థదు ఘనత దిచ్చే కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహు కుటుంబికుడన్న బలిమిే కలుష విధ్వంసిని గంగ కుమారియై ప్రతిభ ప్రతిభదిచ్చే ఆండ్రు బిడ్డలు దిత్స ప్రఖ్యాతిగాని మొదటి నుండి యుని ఉదామోదరుడవి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి సర్వమును భరించే భూదేవి నీకు భార్య కావడం వలన నీకు అఖిల భారకుడనే పేరు వచ్చింది కోరిన సంపదలిచ్చే లక్ష్మీదేవి భార్య కావడం వల్ల నీకు కామితార్థదుడనే ఖ్యాతి వచ్చింది సృష్టికర్త బ్రహ్మ నీ కుమారుడు కావడం వలన నీకు పెద్ద కుటుంబీకుడు అనే బిరుదు కలిగింది పరమ పవిత్ర అయిన గంగా నీ కుమార్తె కావడం వల్ల నీకు పతిత పావనుడనే పేరు స్థిరపడింది నీకు గల ప్రఖ్యాతి అంతా నీ భార్య బిడ్డల వల్ల కలిగిందే తప్ప నీవు మాత్రం మొదటి నుండి దామోదరుడవే సుమా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కడలి రాయని ముద్దు కన్నీయ పెండ్లాడి ఊచగా సహజను సహజనుక్కర్తెను షండ పాండవునకు పెళ్లిజేసి తినీవు పెద్దవేమి చిరరతి ప్రౌఢను చిన్ని ఉగూర్చితి వారీతి గూడునేమి యుగముల నాటి పెన్మగువను ముసలన్న కొగిజేసివి మరేమి తెలియ నవ్యక్తుడవుగావు తెలిసి కొన్నన్ ఇట్టివాడని తెలియలేదెవరికి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి సముద్రుని కుమార్తె లక్ష్మీదేవిని పెండ్లాడి అక్కడే శాశ్వతంగా ఇల్లరికమున్నావు నీ చెల్లెలు సుభద్రను నపుంసకుడైన అర్జునునికిచ్చి పెళ్లి చేశావు మిత్రులారా ఇక్కడ అజ్ఞాతవాసంలో అర్జునుడు బృహన్నలగా ఉన్న విషయాన్ని కాసుల పురుషోత్తమ కవి గారు గుర్తు చేసినారు వయసులో పెద్దదైన రతీదేవిని ఆమె కంటే చిన్నవాడైన నీ కుమారుడు ప్రద్యుమ్నకిచ్చి పెళ్లి చేశావు ఎన్నో యుగాల ముందు జన్మించిన రేవతీదేవిని నీ ముసలి అన్న బలరామునికిచ్చి వివాహం చేశావు నీవు చేసిన చేతలే చేతలు వాటికవే సాటి తెలుసుకోవాలనుకుంటే నిన్ను గూర్చి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ తెలుసుకుంటే నీవు ఇలాంటి వాడివన్న నిర్ధారణ ఎవరికీ తెలియరాలేదు గదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నీ జ్యేష్ఠపుత్రుడెన్నికకు రాని అశాశ్వతపు పనుల్సేయు సంతతము జగతి వేరొక ముద్దు కుమారుడందర మోహలతల స్త్రీ పురుషుల లంకెబెట్టు నీ తలోదరి లోకమాత పక్షాపక్ష దృష్టి చంచల వృత్తి తిరుగుచుండు నీ వనన్యకృతాది నిబిడ మాయా విధానుల చేయుదెవ్వరి తొలగ నీక ఒకరికంటే గుణాధికులొకరు మీరు ఇంత చక్కన తెలిసే మీ వరుసా చిత్ర చిత్ర శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి నీ పెద్ద కుమారుడు బ్రహ్మ చేసే పనులన్నీ వట్టి పనికి మాలిన పనులే కదా ఇక నీ మరో కుమారుడు మన్మధుడు చేసే పనంతా స్త్రీ పురుషులను మోహంలో ముంచడం తప్ప మరొక పని లేదు కదా ఇక నీ భార్య లక్ష్మీదేవి ఆమెకు ఒక్కచోట కాలు నిలవదు కదా ఈ క్షణం ఇక్కడ మరుక్షణం ఎక్కడో కదా ఇక నీ సంగతంటావా నీ మాయలు అన్నీ ఇన్ని కావు అందరినీ ఆ మాయలో కట్టి పడేస్తావు ఆహా నీ కుటుంబమే కుటుంబం ఒకరికొకరు ఎవరూ తీసిపోరు మీలు వరుస ఇలాంటిది దానికదే సాటి మరి అంటూ కాసుల పురుషోత్తమ కవిగారు నిందాస్తుతి చేస్తున్నారు సకలంబు నీవయ్ ఒక మర్రియాకుపై ఇచ్చపరుండు నాడెంతగలవో తన బిడ్డడని యశోదాదేవి పొత్తుల నిడుక ముదాడు నాడెంతగలవో తక్కుల మారత్త దక్కించుకొనగ నిన్నెత్తుక పెంచునాడెంత గలవో భయలేశ మెరుగక బల్పాము పడగపై గంతులు వైచునాడెంత గలవో పరువు గలవాడవేమి కులందు తెలియవరి ముక్కు గలవో లేవో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి ప్రళయకాలంలో సర్వము నీవే అయిన నీవు శిశురూపంలో మర్యాకుపై పడుకున్నావు యశోదాదేవి పొత్తుల్లో నిన్ను ముద్దాడిన వేళ నీవు పసిబిడ్డవే గదా నీ మేనత్త రాధ నిన్ను తన వానిగా చేసుకోవడానికి నిన్ను ఎత్తుకుని పెంచింది కదా భయమనేది లేకుండా కాళీయ మర్దనం గావించిన వేళ కూడా నీవు బాలునివే కదా వేదాల్లో మాత్రం నిన్ను గూర్చి చెప్పింది బహుశా ఉంటే వరిముళ్ళు ముక్కంత ఉంటావనే కదా అయినప్పుడు ఇక నీ గొప్ప ఏ పాటిదట కల్లరుల్గా నివ్రే పల్లెవారందరూ సాగే మధురాపురీవర మనుజులామోదించి సాగే ద్వారకా పట్టణ ధన్యులు నినుగోరి కొల్వగన్ అచటనీ కొల్వు సాగే కరిపుర ధర్మజుండు రాజసభ నిన్ను భూషింపన్ అచటనీ మురువు సాగెన్ ఎరుకమాలిన వారు నీ పరువు తలతురేమి నీ పొంకములు సాగునేమి అచట చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి రేపల్లెలోని గోపాలురు అమాయకులు గనుక అక్కడ నీవు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది ఆహా ఓహో అంటూ వారు సంతోషించారు కంసుని నగరం మధురలోని వారు పెద్ద మనుషులు గనుక నీవేం చేసినా సరేలేమ్మని సరిపెట్టుకున్నారు ఇక ద్వారకాపుర వాసులు పుణ్యాత్ములు గనుక నీ ఆటలు చెల్లినవి హస్తినాపురంలో ధర్మరాజు నిన్ను కీర్తించడమే పనిగా పెట్టుకున్నాడు గనుక నీ మురిపాలు ముచ్చట్లు అక్కడ సాగినాయి తెలివితేటలు లేనివారు నిన్ను మెచ్చుకోవాల్సిందే తప్ప లేకపోతే వారే గడసరులైతే ఏమాత్రం తెలివి గలవారైనా నీ పప్పులక్కడ ఉడికేవి సుమా అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు